జై సాయిరాం. బాబా భిక్షాటన చేస్తూ భక్తుల పాపాలను గ్రహించి వారిని పుణ్యాత్ములుగా చేసేవారు. తరువాత వారి ప్రేగులను బయటకు తీసి ప్రక్షాళన చేసుకుని మరలా ధరించేవారు. 1917లో ఒక పిచ్చి కుక్కను గ్రామస్తులందరూ తరిమికొట్టగా బాబా వారిని కసిరి ఆ కుక్కకు సాధువై సాయి దగ్గర పడియుండెను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నమ్మిన వారిని బాబా రక్షిస్తాడు. 1913లో రావుజీ బిడ్డకు జ్వరం వచ్చింది. బాబాను ప్రార్థించగా కలలో వచ్చి విభూతి ఇచ్చి నీ బిడ్డ బాగుంటాడు అని అన్నారు. 15-16 సేర్ల గోధుమలను స్వయంగా బాబాయే విసిరి చపాతీలు ధునిలో కాల్చి భక్తులందరికీ పెట్టేవారు. వారు ఎంత పుణ్యం చేసుంటారో కదా. పిల్లయ్య అనే డాక్టర్కు పొండు పుట్టింది. చాలా బాధ వలన 10 సంవత్సరాలు అనుభవించేలా బాబాను కోరుకున్నాడు. ఎందుకయ్యా, కర్మను అనుభవించు అన్నారు సాయి. కాకి వచ్చి అతని పుండును పొడిచింది. వెంటనే అతని బాధంతా తొలగిపోయింది. 1911లో ఒక వైశ్యుడు తన కూతురును బాబా దగ్గరకు మోసుకొని వచ్చాడు. ఆమెలో చావు లక్షణాలు కనిపించాయి. కాళ్ళు ఎండిపోయి ఉన్నాయి. కానీ 3 రోజులకే బాబా ఆమెను బతికించి బాగా నడిచేలా చేశాడు. మాధవ ఫస్లే మసీదుకు తుడుస్తూ దాన్ని చేత్తో తీసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ఇటుక కింద పడి విరిగింది. బాబా కోపగిస్తారని భయపడ్డాడు.